తిప్పు తంత వెంకట మొదటి రొట్టెనే రాలిపోతుంది ఆకుంది ఈరోజు మనం బచ్చలకూర పప్పు వేసుకుంటున్నాము నేను ఒక గ్లాస్ పప్పు తీసుకున్న కందిపప్పు కొంచెం అలాగే కొద్దిగా శనగపప్పు టేస్ట్ కోసరం ముందుగా పప్పు నీళ్ళు పోసి నానబెట్టుకున్నాం కడిగి ఇంకొకసారి కడుకుందాము ఎందుకంటే పప్పు మంచి కడుకుంటే అక్కడ పోసి ఇక్కడ పోసి అది ఇస్తారు కదా చాలా పప్పు కడిగి పెట్టుకున్నాము ఇప్పుడు పప్పు నానుతుంటది అట్లే ఆకు చెట్టుకు దింపిందే మనం పెట్టింది కానీ ఎందుకంటే దుమ్ము చెత్త అవన్నీ ఉంటాయి కదా గాలికి వస్తాయి కదా మంచిగా కడుక్కోవాలి కడేయాలి కానీ చుంచాలి మనం చాకు పెట్టి బచ్చల కూర కట్ చేయొద్దంట బచ్చల కూర ఉండి కూర కట్ చేయరు ఎవరు కట్ చేయనియరు కూడా చుంచేసుకుంటారు కొంతమంది అయితే అట్లే పెట్టి రుబ్బుకు ఇట్లా పప్పు ఉంటుంది కదా మెలిపే దాంతో చేసుకుంటే అన్ని విధంగా చుంచేసుకోవాలి బచ్చల కూర చాకుతో కట్ చేయకూడదంట అని చెప్పంగా విన్నాను మామూలుగా నాకు కూడా తెలియదు ఎందుకో ఇప్పుడు పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకోవాలి పెద్ద పెద్ద ఉన్నాయి రెండు చేస్తున్నాను చూస్తున్నాను పచ్చికారం మిక్సీ పట్టుకున్నాము పచ్చిపక్క మరి పేస్ట్ కాకుండా మామూలుగా ఉప్పు వేసుకున్నాము నేను చేసుకున్న పప్పుకు ఒక రెండు చెంచాల ఉప్పు పడుతుంది పసుపు మామిడి పీసులు చెక్కు తొక్కు పెడతాం కదా వాటికి పీసులు వేయం కదా అందులో అవి తీసుకున్నాను ఇట్లా వేసుకుంటున్నాను పులుపుకు కొంచెం పుల్లగానే ఉంటాయి పీసులు మంచిగానే ఉంది ఇక్కడికే నేను ఒక ఐదారు వేసుకున్నాను నేను కొంచెం నూనె వేసుకుంటున్నాను ఆయిల్ వేస్తే ఏంటంటే ఉడుకుతుంటే మంచిగా కలర్ ఉంటుంది అది కాకుండా అంతా ఈ విధంగా ఇట్లా కలుపుకోవాలి ఎందుకంటే కలపకుంటే ఎట్టు ఉన్నదటే ఉంటుంది కుక్కర్ స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి ఒక నాలుగు విజిల్ ఇప్పుడు కుక్కర్ నాలుగు విజిల్ అయిపోయింది కొంచెం విజిల్ పోయిన తర్వాత గ్యాప్ పోయిన తర్వాత తీస్తున్నాను ఉడికిపోయింది పప్పు మంచి ఇలా కొంచెం గంటతో ఇలా అంటే అది ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయింది కొంచెం ఇట్లా అనగానే అది అవుతుంది స్టవ్ వెలిగించి పప్పు పెట్టుకోనికి పాన్ పెట్టుకున్నాం నూనె పోసుకున్నాం కొన్ని మెంతులు తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు టేస్ట్ కోసరం అంతే ఎక్కువ లేదు ఇప్పుడు ఎండుమిర్చి కొంచెం వేసుకుంటున్నాను పప్పులే కదా ఇప్పుడు కలమాకు స్టవ్ బంద్ చేసిన కూర కూర సూపర్.